హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చాలా మందికి తెలిసిందే, ఈ మధ్యనే మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఆ సిరీస్ పేరే భోగా రియాక్ట్స్. సో ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండొచ్చు. సో తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, పైన ఐ సెక్షన్ లో నేను ఒక వీడియో అయితే ఇచ్చాను. సో ఆ వీడియోలో చూస్తే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తెలిసిపోతాయి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో వాట్ ఈస్ భోగా రియాక్ట్స్? సో భోగా రియాక్ట్స్ అంటే ఏం లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే పోస్ట్ అప్లోడ్ చేస్తుంటారో, సో మీ సో అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తారు. సో హ్యాష్ ట్యాగ్ లో భోగా రియాక్ట్స్ అండ్ సురేష్ భోగా ఈ టూ హ్యాష్ ట్యాగ్స్ ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ తో పాటు నన్ను ట్యాగ్ చేసి మీ ఇద్దరి ఫ్రెండ్స్ ని, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ని కూడా ట్యాగ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్ లో ఏవైతే అప్లోడ్స్ వస్తాయో, ఏవైతే పిక్స్ వస్తాయో అవన్నిటినీ నేను తీసుకొని ఆ పిక్స్ కనేటికి నేను రియాక్ట్ అవుతాను. సో రియాక్ట్ ఇట్ మీన్స్ ఓన్లీ దానికి రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 10. సో మీ ఎడిటింగ్ కి రేటింగ్ ఇస్తాను, మీ పోస్ట్ కి మాత్రమే రేటింగ్ ఇస్తాను. సో అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తానో సో అది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే, మనకు చాలా వచ్చేసినాయి. సో అప్ టు 90 వరకు వచ్చేసినాయి. ఇది ఓన్లీ 4 డేస్ అవుతుంది. యాక్చువల్ గా ఈరోజు ఫ్రైడే, నేను ఫ్రైడే రికార్డ్ చేసేస్తున్నా ఈ వీడియో. సో మనకు ఆల్మోస్ట్ 90 పోస్ట్లు అయితే వచ్చేసినాయి. సో బట్ నేను అందులో కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్ని ఎందుకు తీసుకోవట్లేదు అంటే, అన్ని అంత పర్ఫెక్ట్ గా లేవు. సో కొన్ని ఎడిటింగ్ లో మిస్టేక్స్ ఉన్నాయి, అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో అవి నేను కన్సిడర్ చేసలేను. సో కొన్ని కన్సిడర్ చేస్తుంటే, ఇంకొక థింగ్ ఏంటంటే, కొన్ని నేను ఎందుకు చూస్ తీసుకోలేదంటే, హ్యాష్ ట్యాగ్స్ సరిగ్గా ఇవ్వలేదు, కొన్ని ట్యాగ్స్ సరిగ్గా చేయలేదు. సో అలాంటి వాటిని నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను, అండ్ కొన్ని మాత్రమే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇంక్లూడ్ చేసేవన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చూపిస్తాను. స్టార్టర్ కంటెంట్. సో యాక్చువల్ గా నేను ల్యాపీ తీసుకుందాం అనుకున్నా, ల్యాపీ ఇంకా కొంచెం టైం పడతట్టుంది. సో ఇప్పుడైతే నేను ఫోన్ లోనే కవర్ చేసేస్తా ఈ ఇది. సో యాక్చువల్ గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్ లో నేను ఏం చేస్తున్నా అంటే, హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి భోగా రియాక్స్ అని సర్చ్ చేసేస్తున్నా. సో దీంట్లో అయితే చాలా పోస్ట్లు అయితే వచ్చేసింది. సో దీంట్లో రీసెంట్ కెళ్ళి నేను కిందికి స్క్రోల్ చేసేస్తున్నా. సో అప్పుడు మాత్రమే మనకు ఫస్ట్ ఏదైతే వచ్చిందో సో వాటి నుంచి చూపిస్తుంది. సో నేను ఫస్ట్ పోస్ట్ ఏదైతే వచ్చిందో సో దాన్ని బట్టి నేను చూపిస్తాను. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి చిరు ఎడిట్స్. సో ఇతనైతే రష్మిక మందన. సో తనతో అయితే ఎడిట్ చేశాడు. సో తను కూడా బాగుంది తన పక్కన. సో ఎడిటింగ్ అయితే బాగుంది. దీంట్లో కొంచెం లోపాలు ఏంటంటే, లోగో యాడ్ చేయలేదు అండ్ కలరింగ్ కొంచెం, ఈ అబ్బాయిది కొంచెం కలరింగ్ తగ్గింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, హైట్ ఈ అబ్బాయిది కొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్గా ఎడిట్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఈ ఎడిట్కి వచ్చేసి నేను 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో బాగుంది బ్రో, ఇంకా చేస్తూనే ఉండు. సో ఇందులో మనకు సెకండ్ పోస్ట్ వచ్చేసి రౌడీ 2074. సో తినపిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంది, కలరింగ్ బాగుంది, మ్యానిపులేషన్ చేశాడు. బట్ ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, బైక్ సైజ్ అనేది చాలా డిక్రీజ్ చేశాడు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ టెక్స్ట్ అయితే బాగుంది. సో దీంట్లో ఒక లోగో అనేది యాడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ డ్రాప్ షాడో ఇచ్చాడు కాబట్టి కొంచెం లుకింగ్ అయితే బాగుంది. సో దీంట్లో మేజర్ మిస్టేక్ ఏంటంటే, బైక్ సైజ్ డిక్రీజ్ చేయడం. సో తన సైజ్ కి బైక్ సైజ్ కి మ్యాచ్ అవ్వలేదు. సో అది వచ్చేసి మెయిన్ ప్రాబ్లం. బట్ లుకింగ్ అయితే బాగుంది. సో దీనికి వచ్చేసి నేను 8 out of 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి, థర్డ్ పోస్ట్ వచ్చేసి విందర్ రేజ్. సో ఇది చూడండి, ఓన్లీ మ్యాన్ రిటైర్ చేశాడు. సో తిన పిక్ తీసుకొని ఏం చేశాడంటే, కలర్స్ తీసుకున్నాడు. సో కలర్స్ లో బ్లూ ఇంక్రీజ్ చేశాడు, స్కై బ్లూ కూడా ఇంక్రీజ్ చేశాడు. అండ్ చుట్టూ ఏంటంటే విగ్నెట్ అనేది యాడ్ చేశాడు. సో బ్లాక్ విగ్నెట్ అనేది యాడ్ చేశాడు. సో లుకింగ్ అయితే బాగుంది. సో దీనికి రిటైర్స్ కాబట్టి పోస్ కి వచ్చేసరికి, సో చూడండి మనకు పోస్ అనేది సైడ్ కి ఫోటో అనేది కట్ అయిపోయింది. సో దానికి మూలంగా నేను ఏం చేస్తున్నా అంటే, దీనికి కూడా 8 out of 10 రేటింగ్ ఇస్తున్నా. సో కమింగ్ టు ద ఫోర్త్ పోస్ట్, దగ్గర్ సాయి 8.3. సో తిన పోస్ట్ కూడా మనకు చాలా బాగుంది. సో దీంట్లో ఏంటంటే, యాక్చువల్ గా ఇది మొబైల్లో బ్లర్ చేశాడు, ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ఫోకస్ లో బ్లర్ చేశాడు, నాకు అర్థం కావట్లేదు. బట్ ఎడిట్ కూడా బాగుంది, దీన్ని రీటచ్ చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇచ్చినట్టు నాకు అర్థమైపోతుంది. సో ఇది కూడా ఓవరాల్ గా బాగుంది. బట్ బ్లరింగ్ మధ్యలో మనకు తెలుస్తుంది కొంచెం, ఆ రోడ్ ఇంకా కొంచెం ఆ బ్లరింగ్ అనేది తీసేస్తే బాగుంటుండే. సో ఫేస్ కూడా వైటిష్ గా బాగుంది. అండ్ హెయిర్ బాగా ఎడిట్ చేస్తున్నాడు. సో హెయిర్ కొంచెం మిస్టేక్ అయిపోయింది, బట్ ఓవరాల్ గా బాగుంది. సో దీనికి కూడా నేను 8 out of 10 రేటింగ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సంజు.
సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సంజు. సో తిన పోస్ట్ అయితే బాగుంది, ఇది ఓవరాల్ మ్యానిపులేషన్ చేశాడు, సో మ్యానిపులేషన్ బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి స్కై ఉంది, టూ అటు సైడ్ ఇటు సైడ్ బిల్డింగ్స్ ఉంది అండ్ రోడ్ కూడా ఉంది. సో రోడ్ కి పర్ఫెక్ట్ గా తన పోస్ కూడా మ్యాచ్ అయింది. సో రోడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఇలా పర్ఫెక్ట్ పోస్ తీసుకోవాలి అండ్ రోడ్ పైన పర్ఫెక్ట్ గా ఉన్నట్టు తీసుకోవాలి అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేశాడు. అండ్ ఇంకొక ఏంటంటే పేపర్స్ లో పేపర్స్ న్యూస్ పేపర్స్ పడుతున్నట్టు అండ్ న్యూస్ కొన్నిటిలో మాత్రం తన పోస్ట్లు కూడా యాడ్ చేశాడు. సో ఆ పేపర్స్ పడుతున్నట్టు పేపర్స్ లో పోస్ట్లు కూడా ఉన్నాయి. సో అందులో కొన్ని బ్లర్ చేశాడు, కొన్ని ఒరిజినల్ గా బాగున్నాయి. సో లుకింగ్ ఓవరాల్ గా లుకింగ్ అయితే బాగుంది, లోగో కూడా యాడ్ చేశాడు. సో అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను, ఓవరాల్ గా బాగుంది కాబట్టి. సో ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి నాగేంద్ర ఎడిట్స్. సో తిన పోస్ట్ కూడా బాగుంది అండ్ ఇది మేబీ మ్యానిపులేషన్ ఆర్ రిటర్న్స్, నాకు అంత క్లారిటీ వస్తలేదు. సో ఇది రిటర్ మ్యానిపులేషన్ అయి ఉండొచ్చు, షట్టర్ అంత పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి. సో తెలుస్తుంది ఇది మ్యానిపులేషన్. సో ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది అండ్ దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ లో పర్ఫెక్ట్ గా పిక్ అనేది సూట్ అయిపోయింది అండ్ ఫేస్ కూడా వైటిష్ గా బాగుంది, లోగో కూడా యాడ్ చేశాడు. సో ఓవరాల్ గా పర్ఫెక్ట్ గా ఉంది. సో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి బట్ ఓవరాల్ గా అయితే బాగుంది. సో దీనికి నేను 10 out of 10 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి వెంకట సాయి పాముల. సో తినైతే జన్మదిన శుభాకాంక్షలు, సో బర్త్డే బ్యానర్ అయితే ఎడిట్ చేశాడు. సో బ్యానర్ ఓవరాల్ గా బాగుంది, సో టోటల్ గా బాగుంది. సో దీనిలో తెలుగు టెక్స్ట్ కూడా ఇంక్లూడ్ చేశాడు అండ్ బ్యానర్ అయితే బాగా వచ్చేసింది. సో తన ఓన్ క్రియేటివిటీ కూడా యూజ్ చేశాడు. సో ఓవరాల్ గా బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో దీనిలో మనం పోజింగ్ గురించి అసలు డిస్కస్ చేసేదే ఉండదు. సో ఎందుకంటే బ్యానర్ ఎడిట్స్ లో అట్లాంటివి మనం డిస్కస్ చేయకూడదు. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి రఘు ఎడిట్స్. సో తిన ఎడిట్ కూడా మనకు చాలా బాగుంది. సో ఇది వచ్చేసి రీటచ్ అనుకుంటా, రీటచ్ ఆర్ మ్యానిపులేషన్ నాకు సరిగ్గా తెలియట్లేదు. సో మేబీ రీటచ్. సో ఓవరాల్ గా బాగుంది, చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్. సో గ్రీనరీలో దిగాడు బట్ దాన్ని కొంచెం బ్లాక్ డార్క్ చేశాడు. సో డార్క్ గా బాగుంది అండ్ పోజ్ కూడా బాగుంది. సో క్యామ్ పట్టుకొని ఇలా దిగాడు కదా, సో క్యామ్ బాగుంది, పోజ్ కూడా బాగుంది. సో దీనికైతే నేను 8 out of 10 కి నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో ఓవరాల్ గా కూడా మనకు బాగుంది. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి బన్నీ ఎడిట్స్. సో తిను రిపబ్లిక్ డే స్పెషల్ ఎడిట్ అయితే చేశాడు. సో దీంట్లో చాలా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఏంటంటే, సో ఇట్లా మ్యానిపులేషన్ చేసినప్పుడు ఏంటంటే మనకు పర్ఫెక్ట్ పోస్తో దిగితేనే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లాగ్ ఏంటంటే మనకు హ్యాండ్ దగ్గర పైన కనిపిస్తుంది, సో అది ఎరేజ్ చేయాలి. సో అది మర్చిపోయిన ఉంటట్టు అన్నాడు. అండ్ లోగో కూడా బాగుంది, రిపబ్లిక్ డే అని కూడా బాగా వచ్చింది. సో ఓవరాల్ గా బాగుంది అండ్ హెయిర్ మరీ అంత బ్లర్ గా అయిపోయింది. సో హెయిర్ కొంచెం చూసుకుంటే బాగుండేది. సో దీనికి నేను అవుట్ ఆఫ్ 10 నేను 7 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో మ్యానిపులేషన్ బాగుంది, ఇలాగే ట్రై చేయండి బట్ ఫినిషింగ్ మాత్రం చూసుకోండి. సో ఫినిషింగ్ ఏంటంటే, ఫినిషింగ్ చూసుకోకపోతే మనకు ఓవరాల్ మిస్టేక్స్ అనేది జరుగుతుంది అండ్ లుకింగ్ కూడా కొంచెం పోతుంది. సో ఆ మిస్టేక్స్ జరుగుకోకుండా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కార్తిక్ 47. సో తిను డబుల్ ఎక్స్పోజర్ ఎడిట్ అయితే చేశాడు. సో ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ లో జీప్ అయితే యాడ్ చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్ లో తన పిక్కే సేమ్ పిక్. సో ముంగట ఏదైతే పిక్ పెట్టాడో సో అదే వెనకాల కూడా పెట్టాడు. సో అట్లా మీరు డబుల్ ఎక్స్పోజర్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే వెనకాల వేరే పిక్ అనేది ప్రిఫర్ చేయండి. సో సేమ్ పిక్ అయితే కొంచెం బాగుండదు బట్ ఇది కూడా బాగుంది అండ్ లోగో యాడ్ చేశాడు, ఓవరాల్ గా బాగుంది అండ్ జీప్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో ఓవరాల్ గా అయితే బాగుంది, దీనికి నేను అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మను ఎడిటింగ్ లవర్. సో తిన ఎడిటింగ్ కూడా బాగుంది, చిన్న బాబు అయితే తీసుకున్నాడు అండ్ చుట్టూ వాడి పేరు అయితే తెలీదు. సో వాటిని అయితే యాడ్ చేశాడు బట్ ఇవి కొంచెం ఎక్కువగా అయిపోయినాయి. సో లోగో కూడా బాగుంది, మన దాంట్లోనే చూసి చేసినట్టున్నాడు లోగో. అండ్ ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు అండ్ కొంచెం సాచ్యురేషన్ కొంచెం ఎక్కువైపోయినట్టుంది. సో ఫేస్ లో కొంచెం సాచ్యురేషన్ ఎక్కువైపోయినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే బాగుంది. సో దీనికి నేను అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో కమింగ్ టు మిస్టర్ లక్కీ క్లాసిక్. సో మిస్టర్ లక్కీ క్లాసిక్ బాగుంది, ఎడిట్ అయితే ఓవరాల్ గా బాగుంది. సో దీంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో టోటల్ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నట్టున్నాడు, ఆర్ఎల్స్ మాక్సిమం ఇది స్క్రీన్ షాటే. సో 2 స్క్రీన్ షాట్స్ పక్క పక్కగా పెట్టేసి
సో త్రీ స్క్రీన్ షాట్స్ తీసుకుండు. సో త్రీ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆ పిక్స్ అన్నిటిని కొంచెం ఆ ఒపాసిటీ తగ్గించాడు, దానిపైన ఒక హార్ట్ పెట్టాడు, అండ్ హార్ట్ తో పాటు తన పిక్ కూడా ఒక ఫుల్ పిక్ అయితే తీసుకున్నాడు. సో ఫుల్ పిక్ కాదు, ఎన్లార్జ్డ్ పిక్, లార్జ్ ఒక పిఎన్జి అయితే తీసుకున్నాడు. సో ఆ పిఎన్జి ఏంటంటే కొంచెం ఒపాసిటీ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే అది బాగుండేది అనిపిస్తుంది. సో ఓవరాల్ గా బాగుంది. సో దీనికి నేను వచ్చేసి అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో ఓవరాల్ గా లుకింగ్ అయితే బాగుంది అబ్బా. సో ఇది చేయడం కొంచెం కష్టమే, ఇది అంత పర్ఫెక్ట్ గా సూట్ కాదు, కొన్నిటికి మాత్రమే సూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ సింగిల్ 0 AI. సో తినే ఎడిట్ కూడా చూడడానికి చాలా బాగుంది, బట్ ఇందులో చేసిన మేజర్ మిస్టేక్ అంటే తన షిప్ పైన కూర్చున్నాడు కదా. సో తను ఓకే, తన కాన్సెప్ట్ వచ్చేసి బిఫోర్ 1947 గురించి థింక్ చేస్తున్నట్టు పెట్టాడు. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అని కింద క్యాప్షన్ పెట్టి ఇండిపెండెన్స్ డే. సో ఇది ఓల్డ్ పిక్ అని ఉంది, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నట్టున్నాడు. సో ఇందులో లయన్ యాడ్ చేశాడు అండ్ ఫ్లాగ్. సో ఫ్లాగ్ యాడ్ చేశాడు, బట్ ఫ్లాగ్ సైజ్ అనేది చాలా డిక్రీజ్ చేశాడు. సో అది కొంచెం ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే తనకన్నా హైట్ చాలా ఉండాలి కాబట్టి. అండ్ ఫ్లాగ్ కూడా తన షర్ట్కి ఇంక్లూడ్ చేశాడు, బట్ అదేంటంటే మనకు టీ షర్ట్ లాగా తెలియాలి, బట్ అది తెలియట్లేదు, ఓన్లీ అది ఎరేజ్ చేశాడు అంతే. ఇక్కడ చిన్న ఫ్లాగ్ కూడా బ్లర్ చేసి పెట్టాడు. సో ఓవరాల్గా అయితే బాగుంది, లోగో కూడా యాడ్ చేశాడు, లుకింగ్ కూడా బాగుంది. సో దీనికి నేను 8 out of 10 నేను రేటింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి విజయ్ ద హంటర్. సో ఇది డబుల్ ఎక్స్పోజర్ ఎడిట్ అన్నమాట. సో ఓవరాల్గా బాగుంది అండ్ దీనికి నేను 8 out of 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి హెచ్వి మోడల్. సో ఇతనైతే 3 pics అనేది తనవే యాడ్ చేసుకున్నాడు. సో ఈ ఎడిటింగ్ కూడా మనకు బాగుంటుంది. సో 3 pics మన పిక్సే పక్కన పక్కన ఉన్నట్టు. సో లోగో కూడా యాడ్ చేశాడు అండ్ కింద ఏంటంటే గ్రాస్ సైజ్ కొంచెం ఇంక్రీజ్, హెవీగా ఇంక్రీజ్ అయిపోయింది అండ్ ఆ గ్రాస్ కూడా బ్లర్ చేశాడు. లుకింగ్ అయితే బాగుంది అండ్ ఓవరాల్గా అయితే బాగుంది. దీనికి నేను 10 నేను 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ప్రమోద్ మధిచెర్ల. సో ప్రమోద్ మధిచెర్ల, సో తిను రీటచ్ చేసినట్టున్నాడు, రీటచ్ ఆర్ మ్యాన్ రీటచ్ చేసినట్టున్నాడు అండ్ కొంచెం ఆ ఎఫెక్ట్ సన్ ఎఫెక్ట్ లైటింగ్ ఎఫెక్ట్ అనేది తన ఫేస్ పైన వాడింది. సో అది కొంచెం అట్రాక్టివ్గా ఉంది అండ్ లుకింగ్ కూడా బాగుంది, బట్ తిను అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసి చేశాడు. సో అది కొంచెం మిస్టేక్. సో అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫుల్ పిక్ వచ్చేటప్పుడు చూసుకోవాలి, అలా ఫుల్ పిక్ రావాలంటే 2 sides వైట్ది అనేది అడ్జస్ట్ చేయాలి. సో దీనికి నేను 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే రోహన్ క్రియేషన్స్ 246. సో తిన ఎడిట్ వచ్చేసి తిను రీటచ్ చేశాడు, రీటచ్ చేసి తన పైన లోగో కూడా యాడ్ చేశాడు. సో దీనికి లైట్ రూమ్ అండ్ స్నాప్సీడ్ యూజ్ చేసిండి అని నేను అనుకుంటున్నాను. సో రీటచ్ మూడీ బ్రౌన్ ఎడిట్ అయితే చేశాడు, లుకింగ్ కూడా బాగుంది, ఓవరాల్గా ఎడిట్ బాగుంది. అండ్ ఫేస్లో ఏంటంటే ఫేస్ కొంచెం చేంజ్ అయిపోయింది, కొంచెం సిబి ఎఫెక్ట్ వచ్చింది ఫేస్కి అనేది. సో ఓవరాల్గా అయితే బాగుంది. దీనికి నేను 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి నైట్రోజన్ నాని ముదిరాజ్. సో ఓవరాల్గా పిక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ది ఎర్త్ అని క్యాప్షన్ ఇచ్చేసి ఒక కాన్సెప్ట్ అయితే యూజ్ చేశాడు, న్యూ క్రియేటివిటీ అయితే యూజ్ చేశాడు, అటు ఇటు 2 PGNs అయితే యూజ్ చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది అండ్ కింద వైట్ టెక్స్ట్, సో టెక్స్ట్ కూడా యాడ్ చేశాడు. సో మూవీ పోస్టర్ లాగా ఉండేటట్టు. సో ది ఎర్త్ మూవీ పోస్టర్ అనుకుంటా, నాకు కూడా అంత తెలీదు, బట్ ఇందులో లోగో అనేది యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో ఓవరాల్గా 10 నేను 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను, ఓవరాల్గా బాగుంది కాబట్టి. నో సో కమింగ్ టు నెక్స్ట్ ఎడిట్ అన్పెయిడ్ బాండ్. సో ఎడిట్ కూడా బాగుంది. సో చుట్టూ విగ్నెట్ అయితే ఎక్కువ యాడ్ చేశాడు, ఇది మనకు రీటచ్ అనుకుంటా. సో ఓవరాల్గా బాగుంది అండ్ ఫేస్ కలర్ కొంచెం ఇంకా కొంచెం బ్రైట్ ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండేది. సో ఓవరాల్గా బాగుంది. దీనికి నేను 10 నేను 7 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను, సారీ 8 రేటింగ్ ఇస్తున్నాను. కొంచెం ఇంకా కొంచెం ఎడిట్ కూడా ఇంకా కొంచెం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి వైసీ క్రియేషన్స్. సో తిను టోటల్ మ్యానిపులేషన్ అయితే చేశాడు అండ్ 3 pics కూడా అప్లోడ్ చేశాడు, ట్రాన్స్ఫార్మేషన్ ఎలా చేంజ్ అయింది అనేది. సో మధ్యది కూడా బాగుంది అండ్ లాస్ట్ది ఎండింగ్ది అంటే ఫస్ట్ అది కూడా బాగుంది. సో దీనికి లోగో పాటు సాయి దగ్గడ్ అని పేరు కూడా యాడ్ చేశాడు. సో ఓవరాల్గా బాగుంది. దీనికి 10 నేను 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను.
సో కమింగ్ టు నెక్స్ట్ ఎడిక్ మిస్టర్ మాన్స్టర్ 1-3. సో ఓవరాల్ గా పిక్ అయితే చాలా బాగుంది అండ్ టోటల్ పిక్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేశాడు. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ తో పాటు కొంచెం ఇంకొక లోగో అనేది యాడ్ చేసి ఉంటే బాగుండేది. సో ఓవరాల్ గా అయితే బాగుంది. సో దీనికి అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ ఎడిటర్ రామ్ పటేల్. సో ఓవరాల్ రీటచే ఉంది అండ్ పైన ఏంటంటే లైటింగ్ పిఎన్జీ అయితే కూడా యాడ్ చేశాడు. సో అది కూడా బాగుంది, ఓవరాల్ గా బాగుంది, పోస్ కూడా బాగుంది అండ్ కొంచెం ఫుల్ లెగ్స్ కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది అండ్ దాంతోపాటు లోగో పెట్టుంటే కూడా బాగుండేది. సో ఓవరాల్ గా అయితే బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి విజయ్ రాయ్ 543. సో తిను టోటల్ మ్యానిపులేషన్ అయితే చేశాడు అండ్ లుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో తిన ప్రొఫైల్ కూడా ఓపెన్ చేసి చూశాను, అన్ని ఆర్ట్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో దీనికి చాలా డెడికేషన్ అయితే కావాలి. సో ఓవరాల్ పిక్స్ అన్ని బాగున్నాయి. సో దీనికి అవుట్ ఆఫ్ 10 నేను 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో కీప్ డూయింగ్ బ్రో, ఇలాగే చేస్తూనే ఉండు. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మహేష్ మహీ నేతా 9274. సో ఇది వచ్చేసి రిపబ్లిక్ డే ఎడిట్. సో వెనకాల ప్యాన్సర్ పైన హెలికాప్టర్ అంతా బాగానే ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ముందు సీట్, ఆ సీట్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు, ఆ సీట్ కి ఆ పోజ్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు. బట్ ఓవరాల్ గా అయితే బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 9.8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి రోహన్ క్రియేషన్ 246. సో తిను ఇది వచ్చేసి రీటచ్ చేశాడు. సో ఓవరాల్ గా బాగుంది అండ్ బైక్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మూడీ ఆరెంజ్ యూజ్ చేశాడు అండ్ పైన స్కై కూడా మనకు బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోయింది. సో ఓవరాల్ గా బాగుంది, రీటచ్ పర్ఫెక్ట్ రీటచ్ వచ్చేసింది అండ్ లోగో కూడా యాడ్ చేశాడు, చాలా బాగుంది. రీటచ్ కి అయితే నేను 10 out of 10 రేటింగ్ ఇస్తున్నాను. రీటచ్ పర్ఫెక్ట్ రీటచ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ఈఎస్టీ ఎడిట్స్. సో తినైతే కేజీఎఫ్ చాప్టర్ టూ ఎడిట్ అయితే చేశాడు. సో ఓవరాల్ క్రియేటివిటీ తన క్రియేటివ్ ఎడిట్ అయితే యూజ్ చేశాడు. సో బ్యాక్గ్రౌండ్ లో కొంచెం మెరుపులు వస్తున్నట్టు, దాంతోపాటు కొన్ని ఫైర్ పిఎన్జీస్, సో ఫైర్ క్రాక్ పిఎన్జీస్ అయితే ఉంటాయి కదా, సో ఆ పిఎన్జీస్ కూడా యాడ్ చేశాడు. సో పోస్టర్ కి తగ్గట్టు బాగుంది. సో లుకింగ్ కూడా బాగుంది అండ్ ఆ లైటింగ్ తన మీద కూడా పడేటట్టు చేశాడు. సో ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 10 నేను 10 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో ఒక చిన్న లోగో కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. సో ఓవరాల్ గా అయితే పర్ఫెక్ట్ గా ఉంది పిక్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ అఫీషియల్ 2412. సో తిను మొత్తం టోటల్ లార్డ్ శివా పిక్స్ యూజ్ చేసి చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. బట్ తిను చూస్ చేసుకున్న పోజ్ కూడా పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది అండ్ బొట్టు కూడా యాడ్ చేశాడు. బట్ టాటూస్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేశాడు. సో టాటూస్ యాడ్ చేసినప్పుడు ఒపాసిటీ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి, అప్ టు 50% or 60% వరకు మాత్రమే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ లోగో కూడా యాడ్ చేశాడు అండ్ ల్యాండ్ కి పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు. సో అదొక్కటే మిస్టేక్. సో దీనికి అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ ఇస్తున్నాను, ఓవరాల్ గా అయితే బాగుంది. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి శ్రీధర్ ఎడిషన్. సో ఇది ఓవరాల్ గా పిక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది, లోగో కూడా యాడ్ చేశాడు అండ్ ట్రిపుల్ కలర్స్ యూజ్ చేశాడు. సో పర్ఫెక్ట్ గా ఉంది, ఫేస్ పైన పింక్ వచ్చేసింది అండ్ హ్యాండ్ పైన హ్యాండ్ సైడ్ వచ్చేసి బ్లూ వచ్చేసింది అండ్ హ్యాండ్ కూడా సగం ఇక్కడ తీసేసి ఇది ఫుల్ హ్యాండ్ బ్లూ చేశాడు. సో లుకింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది, లోగో కూడా యాడ్ చేశాడు. సో ఓవరాల్ గా బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 10 రేటింగ్ ఇస్తున్నాను, ఓవరాల్ గా బాగుంది. సో లుకింగ్ కూడా బాగుంది. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ఎస్ఎం ఫోటోగ్రఫీ 05. సో దీని ఫోటోగ్రఫీ పైన ఎక్కువ ఫోకస్ ఉంది, ఐ మీన్ బాగుంది, టోటల్ పిక్ అయితే బాగుంది. చుట్టూ విగ్నెట్ కూడా యాడ్ చేశాడు, లైట్ రూమ్ లో చేసినట్టున్నాడు అండ్ ఫోకస్ మొత్తం తన పైన ఉంది అండ్ లోగో కూడా యాడ్ చేశాడు. బట్ ఇది ఎడిటింగ్ అంతా ఎడిటింగ్ అయితే చేసి ఉండడు అనుకుంటున్నాను. సో మ్యానిపులేషన్ అయితే ఇది చాలా కష్టం, బట్ రీటచ్ అనుకుంటున్నాను నేనైతే. ఫర్ రీటచ్ అయితే నేను ఇది రీటచ్ అయ్యి ఉంటే నేను అవుట్ ఆఫ్ 10 8 రేటింగ్ అయితే ఇస్తాను. మ్యానిపులేషన్ అవుతుంటే అవుట్ ఆఫ్ 10 నేను 10 రేటింగ్ అయితే ఇస్తాను, ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి. ఐ థింక్ ఇది మోస్ట్లీ రీటచ్ అనుకుంటా. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి నిఖిల్ ఐబిపి అఫీషియల్. సో తిను బర్త్డే బ్యానర్ లాగా ఎడిట్ చేశాడు. సో ఓవరాల్ గా బాగుంది, లోగో కూడా యాడ్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ కూడా కలర్స్ యూజ్ చేశాడు. బట్ తిను ఏంటంటే ఒక సైడ్ కి వెళ్ళిపోయాడు. సో స్పేస్ అయితే చాలా ఉంది, ఆ స్పేస్ లో హ్యాపీ బర్త్డే అని పెట్టాడు. సో ఆ స్పేస్ ని కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఇంకేదైనా పిఎన్జీస్ యాడ్ చేసి ఉంటే కూడా బాగుండేది. సో ఓవరాల్ గా బాగుంది. సో దీనికి అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఎడిట్, ఇది వచ్చేసి ఎడిట్ ఫ్లవర్ బాను.
సో దీని ఎడిట్ కూడా బాగుంది. వాటర్ లో ఒక లెన్స్ అయితే పెట్టాడు, లెన్స్ పైన కూర్చున్నట్టు పెట్టాడు. సో లెన్స్ కింద వాటర్ వాటర్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది, వాటర్ లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. లెన్స్ పైన కూడా పోస్ట్ పర్ఫెక్ట్ సూట్ అయింది. బట్ తను ఒక కెమెరా అయితే హోల్డ్ చేశాడు, బట్ అది కెమెరా సైజ్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేశాడు. అది కొంచెం తగ్గించుటే, సైజ్ తగ్గించుటే బాగుండేది. ఓవరాల్ గా బాగుంది, లోగో కూడా యాడ్ చేశాడు. బట్ ఎడిట్ ఫ్లవర్ బాను అని పెద్ద లెటర్స్ తో పెట్టాడు, సో అది కొంచెం డిక్రీజ్ చేస్తుంటే బాగుండేది. సో ఓవరాల్ గా బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ పవన్ 03. సి ఇది ఓవరాల్ గా బాగుంది, ఐ థింక్ మ్యానిపులేషన్ అనుకుంటా. టోటల్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ ఉంది అండ్ బ్రౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, అండ్ లోగో కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయింది. లుకింగ్ ఓవరాల్ లుకింగ్ అయితే బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 9.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. కమింగ్ టు నెక్స్ట్ ఎడిట్ V4 VIGU, V4 విగ్గు అనుకుంటా. సో ఓవరాల్ గా పిక్ బాగుంది, అండ్ ఎలిఫెంట్ పైన కూర్చున్నట్టు, అండ్ ఒక టెలిస్కోప్ అదేంటో మరి, సో టెలిస్కోప్ విత్ గన్, ఒక రోప్ కూడా యాడ్ చేశాడు. సో రోప్ ఏంటంటే పర్ఫెక్ట్ గా సూట్ కాలేదు, అండ్ చేతిలో పట్టుకున్న టెలిస్కోప్ కూడా పర్ఫెక్ట్ సూట్ కాలేదు, అండ్ గన్ కూడా అది హోల్డ్ చేస్తున్నట్టు లేదు. అండ్ లోగో కూడా, లోగో కాదు తన నేమ్, లోగో అయితే యాడ్ చేశాడు. అండ్ బర్డ్స్ కూడా ఉన్నాయి కదా, చాలా చిన్నగా అయిపోయినాయి, ఇంకా కొంచెం పైన పెట్టుంటే బాగుండేది. అండ్ ఎలిఫెంట్ సైజ్కి తన సైజ్ కొంచెం సూట్ కాలేదు. సో కొంచెం ఎడిట్ అయితే బాగుంది, తన కాన్సెప్ట్ కూడా బాగుంది. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ విలన్ 0004. సో తన ఎడిట్ వచ్చేసి మొత్తం రిటచ్ చేశాడు. సో స్కై అనేది వైట్ నుంచి బ్లూకి చేంజ్ అయిపోయింది, అండ్ గ్రీన్ నుంచి గ్రీన్ కలర్ ట్రీస్ వచ్చేసి బ్రౌనీస్ గా చేంజ్ అయిపోయినాయి. సో ఓవరాల్ గా అయితే బాగుంది. సో ఇది సింపుల్ రిటచ్ కాబట్టి అవుట్ ఆఫ్ 10 నేను 8 మాత్రమే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ఇట్స్ మీ బ్యాడ్ బాయ్ 25. సో తిను నార్మల్ పిక్కే తీసుకున్నాడు, ఐ మీన్ తన మొబైల్ పిక్ తీసుకున్నట్టున్నాడు, అండ్ మధ్యలో ఒక క్రాక్ అయితే వచ్చేసింది. సో ఆ క్రాక్ ఇటు సైడ్ బ్లాక్ అండ్ వైట్ యాడ్ చేశాడు. సో ఓవరాల్ గా బాగుంది, అండ్ లోగో కూడా కింద యాడ్ చేశాడు. సో ఓవరాల్ గా బాగుంది. ఈ పిక్ వచ్చేసి నేను అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ అయితే ఇస్తున్నాను. అండ్ కింద ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అది ఏ మొబైల్లో తీసాడో ఆ లోగో కూడా ఉంది. సో అది కొంచెం అది కూడా ఎరేజ్ చేసేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి అభి బర్త్డే అమలాపురం. సో తన ఎడిట్ కూడా బాగుంది, ఓవరాల్ గా బాగుంది, అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో లవ్ సింబల్ లో యాడ్ చేసి తన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాడు. సో ఇది ఓవరాల్ గా బాగుంది, అభి అని పైన కూడా పేరు పెట్టాడు, కింద లోగో కూడా యాడ్ చేశాడు. సో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ తో పర్ఫెక్ట్ సూట్ కాలేదు ఆ హార్ట్ అనేది, అండ్ కలర్స్ కూడా పర్ఫెక్ట్ సూట్ కాలేదు. బట్ ఓవరాల్ గా అయితే బాగుంది, అవుట్ ఆఫ్ 10 నేను 8.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి లవ్లీ నాని 756. సో తిను ఒక తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఓపెన్ చేసి, ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో తను కూర్చున్నట్టు వచ్చాడు. సో ఓవరాల్ గా బాగుంది, అండ్ కొంచెం తను ఎక్కువగా వైట్ అయిపోయాడు. సో కొంచెం డార్క్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో ఓవరాల్ గా బాగుంది, అండ్ లుకింగ్ కూడా బాగుంది. సో ఈ పిక్కు వచ్చేసి అవుట్ ఆఫ్ 10 నేను 8.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి NRS ఎడిట్స్. సో తన ఎడిట్ అయితే చాలా పర్ఫెక్ట్ మ్యానిపులేషన్ ఉంది, బాగుంది, అండ్ కెమెరా పైన కూర్చున్నట్టు ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. సో బట్ ఇది పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు రాలేదు, కొంచెం చిన్న మిస్టేక్ ఉంది కూర్చోవడంలో. సో అదొక్కటి సెట్ చేసుకుంటే లోగో కూడా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. సో అవుట్ ఆఫ్ 10 నేను 8.5 రేటింగ్ ఇస్తున్నాను, ఆర్ సారీ 9 రేటింగ్ అయితే ఇస్తున్నాను, లుకింగ్ బాగుంది. సో ఇందులో చాలా పిక్స్ అయితే వచ్చినాయి, బట్ నేను అన్నిటికీ రియాక్ట్ అయితే అవ్వలేదు. సో కొన్నిటికి మాత్రమే రియాక్ట్ అవ్వాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది సాటర్డే నుంచి వచ్చిన పోస్ట్ అని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో రియాక్ట్ అవుతాను, ఎందుకంటే నేను ఇది ఫ్రైడేనే షూట్ చేశాను కాబట్టి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో గోగా రియాక్ట్స్ వీడియో కూడా ఇచ్చాను. సో అది కూడా ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత మాత్రమే పార్టిసిపేట్ చేయండి. సో అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్.